నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వ్యక్తిని సీఎం చేస్తారన్న కేసీఆర్ దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యారని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయిందని విజయశాంతి ఆరోపించారు. బీజేపీ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో లేదని, జానారెడ్డికి ఓటు వేస్తే వృధా అవుతుందని చెప్పారు. గుర్రంబోడు తండాలో పోడు భూముల కోసం రైతుల తరపున బీజేపీ పోరాడిందని విజయశాంతి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రిని చేసి ఉండాలి, కానీ దళిత ముఖ్యమంత్రిని చేయలేదు. ఈయన దొడ్డిదారిని వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. అప్పుడు మీరేం అడిగి ఉండాలి? దొరా, దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదా, మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు కూర్చున్నావు దొరా అని మీరు అందరూ అడిగి ఉండాలి. కానీ మీరు ఎందుకు అడగలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నావు కదా దొరా, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు అని మీరు అడిగి ఉండాలి. ఎందుకు అడగలేదు? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నావు కదా దొరా అని మీరు అందరు యువకులు అడిగి ఉండాలి. ఎందుకు అడగలేదు? రైతులు రుణమాఫీ ఒకే దఫాలో చేస్తానన్నావు కదా దొరా, ఆ రైతుల రుణమాఫీ ఎందుకు చేయలేదు? ఇవాళ 4,000 మంది రైతులు చనిపోయారు, ఎందుకు దొరా అని మీరు అడిగి ఉండాలి. కానీ ఎందుకు అడగలేదు?